మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేయండి. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎముకలు జనరల్ మరియు ఎమర్జెన్సీ హాస్పిటల్ చీరాలలో ఎమర్జెన్సీ వైద్య సేవలను సూపర్ స్పెషలిస్టుల వైద్య సేవలను అందిస్తూ ఎముకల స్పెషలిస్ట్ జనరల్ సర్జరీ వైద్య సేవలు మరియు షుగర్ స్పెషలిస్ట్ వైద్య సేవలను చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తున్నా మీ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్వీ టీవీ తెలుగు. ఈ రోజు మనం శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్లో ఉన్నాం. మనతో పాటు ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ నాగూర్ బాషా గారు ఎండిడిఎం మనతో ఉన్నారు. లివర్ సమస్య గురించి కారణాలు తగు జాగ్రత్తలు తెలియజేయండి. సో మొట్టమొదటిసారిగా మనం లివర్ సమస్యల గురించి తెలుసుకుందాం. సో లివర్ సమస్యల గురించి ఏంటంటే, లివర్ అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఎలాగైతే గుండె, ఎలా అయితే కిడ్నీలు, ఎలా అయితే మెదడు ఉందో, అలాగే లివర్ కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఎందువల్ల అంటే మనం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క పదార్థము ఆ లివర్లోనే డైజెస్ట్ అయిపోయి అంటే పొట్టలో నుంచి లివర్కి చేరి అక్కడి నుంచి మన బాడీ అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఈ లివర్లో కనుక లోపాలే వస్తే దానివల్ల పేషెంట్ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో అసలు లివర్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణాలు ఏంటి? మనం ఇప్పుడు చూస్తున్నాము లివర్ వల్ల చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అందులో మొట్టమొదటి కారణము ఆల్కహాల్ తీసుకోవడం. చాలామంది ఏంటంటే మందు బానిసలు ఎక్కువైపోయి మందు తాగడం వల్ల చాలామందికి కామర్లాగా వచ్చేసి లివర్ పాడైపోయి, సో ఆ లివర్ అనేది ఒక 4 స్టేజెస్లో మారి లివర్ పాడవుతుంది. సో అందులో ఫస్ట్ ఏంటంటే ఫ్యాటీ లివర్గా మారుతుంది. ఎప్పుడైతే లివర్ ప్రాబ్లం అనేది ఫ్యాటీ లివర్ దశలో కనుక మనం గుర్తిస్తే ఖచ్చితంగా 100కి 100% లివర్ని నార్మల్ చేయగలం. తర్వాత స్టేజ్ ఏంటంటే ఫైబ్రోసిస్ అంటాం, అంటే లివర్ అనేది మెల్లిమెల్లిగా గట్టి పడుతూ ఉంటుంది. సో ఆ గట్టి పడిపోయి చివరిగా సిర్రోసిస్ అంటాం. సిర్రోసిస్ అంటే లివర్ మొత్తం పూర్తిగా గట్టి పడిపోవడం. అది ఎంత గట్టి పడుతుందయ్యా అంటే మన పన్ను యొక్క గట్టితనం ఎంత ఉంటుందో అంత గట్టిగా తయారవుతుంది. సో ఎప్పుడైనా సరే లివర్ ఆ 4th స్టేజ్ అంటే ఈ సిర్రోటిక్ స్టేజ్లో వచ్చిందో అప్పుడు ఖచ్చితంగా 1% కూడా లివర్ నార్మల్ అయ్యే అవకాశాలు ఉండవు. సో కాబట్టి ఈ సిర్రోసిస్ స్టేజ్ నుంచి మనం ముందుగానే ప్రివెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా దాన్ని ముందే మనం గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకొని తగు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ నిపుణుల ద్వారా వైద్యం చేయించుకుంటే ఖచ్చితంగా నార్మల్ అవుతారు. సో అందులో మొట్టమొదటి కారణం లివర్ ప్రాబ్లం రావడానికి ఆల్కహాల్ అయితే ఇప్పుడు బాగా ఎక్కువ అవుతున్న సమస్య వైరల్ హెపటైటిస్. సో లివర్లో ఇన్ఫెక్షన్స్. సో 2వ అధిక కారణం ఏంటంటే హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్స్. సో ఈ హెపటైటిస్ బి అండ్ సి ఇన్ఫెక్షన్స్ మన బాడీలో ఏమి ఇబ్బంది కలిగించవు, ఫైనల్గా లివర్ని మొత్తం పాడు చేసేస్తాయి. సో ఇవి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు స్క్రీనింగ్ చేయించుకోవాలి. దీన్ని స్క్రీనింగ్ మెథడ్స్ అంటాం. ముందుగా మన ఇంట్లో ఎవరికైనా హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి కనుక ఉంటే ఈ హెపటైటిస్ బిని మనం గుర్తించడానికి హెపటైటిస్ సి లెవెల్స్ అండ్ హెపటైటిస్ బి యొక్క టెస్ట్లు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో అవి చేయించుకొని ముందుగానే మనం కనుక గుర్తించగలిగితే చాలా పెద్ద ప్రమాదాన్ని మనం ఆపగలం. 2వది ఏంటంటే ఇప్పుడు కొత్తగా నేషనల్ వైరల్ హెపటైటిస్ బి ప్రోగ్రామ్ అని సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా లాంచ్ చేస్తుంది. ఎలాగైతే హెచ్ఐవి పేషెంట్స్కి నాకో అని ఎలా ఉందో అలాగే నేషనల్ వైరల్ హెపటైటిస్ బి కంట్రోల్ ప్రోగ్రామ్ అని ఇప్పుడు కొత్తగా లాంచ్ చేస్తుంది. అందులో ఏంటంటే ఈ హెపటైటిస్ బి అండ్ సి పేషెంట్స్కి ఫ్రీగా మందులు, ఫ్రీగా వైద్యం మన దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో దొరుకుతుంది. సో ఇది ఖచ్చితంగా మీరు గమనించాలని కోరుకుంటున్నాను. సో ఇంట్లో ఎవరైనా హెపటైటిస్ బితో బాధపడితే కనుక ఖచ్చితంగా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కలిసి తగు జాగ్రత్తలు తీసుకొని వైద్యం తీసుకోవాలి. అండ్ 3వ కారణం ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా చూస్తుంది ఈ ఒబెసిటీ, అంటే లావు బరువు, అధిక బరువు. దానివల్ల ఏంటంటే లివర్లో కొవ్వు చేరి గట్టి పడుతూ ఉంటుంది. సో ఇది కూడా లివర్ పాడవడానికి కారణం. ఇంకా మిగిలినవి రకరకాల కారణాలు ఉంటాయి, అవి కొంచెం రేర్. కాకపోతే ఎక్కువగా అయితే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం, సెకండరీ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అవ్వడం, 3వది ఏంటంటే ఈ ఒబెసిటీ. దీనివల్ల నాఫెడ్లీ అంటాం దీన్ని, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. సో దీనివల్ల లివర్ మొత్తం పాడవుతుంది. సో ఇది మనం తెలుసుకోవాలి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.